Assalamualaikum everyone, welcome to Akbar Azizne Kyachar YouTube channel lo mee swagatham namaste kinchu sasrekal vanakkam aithe maadi Karnool jilla gunegana mandalam lo ikkada enna vadanadi padogadu snake evaru chusinaru meeru paamane pilluvadu chusara pilluvadu enni gantla appudu 5 gantla 5 గంటల అప్పుడు అయితే 5 గంటల అప్పుడు వీళ్ళు చూసినారు అంటే దీంట్లో గచ్చులు నీళ్ళు నింపుకుంటూ వచ్చినారు అయితే వీళ్ళు గచ్చులో నీళ్లు నింపుగానే సంపేది నీళ్లు వాటర్ ఉండేది నీళ్లు నింపుకటానికి వచ్చినారు దాంట్లో చేయి పెట్టలేదు ఎట్టో చూసుకున్నారు అయితే దాంట్లో క్రామన్ క్రాట్ ఉంది దానికి రెస్ట్ చేసాం ఒక ఫ్రెండ్స్ और कौन सा है గరిసిన శన ప్రమాదం ఉండే పవర్ఫుల్ పవర్ఫుల్ అనేది మింగ అన్ని పాముల కన్నా పవర్ఫుల్ ఇది వాన పడింది రాత్రి వానకి ఎక్కడో పడింది నాకు సంపల ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ క్రామన్ క్రాట్ ఇది తెలుగులో వచ్చేసి కట్ల పాము అంటారు ఇది చాలా ఇష్టపూర్తమైన పాము ఈ పాము ఈ పాము కొరికింది అనుకో అంటే కొరికితే చీమ కొరికిందంటే నొప్పైతుంది అంటే దోమనో చీమ కొరికినట్టు నొప్పి అవుతుంటుంది చూసుకుంటేనే పాము కొరికింది అనుకుంటాము చూడకుంటే ఏదో చీమ కొరికిందనే ఏదో కొరికిందని అనుకుంటాము అయితే ఇది కొరికిన వెంటనే ఒక 20 నిమిషాలకో 25 నిమిషాలకో కడుపులో కసిపిసి కావడం అవుతుంది ఆ పైన తర్వాత ఒక అర్ధగంట తర్వాత తల తిప్పడం జరుగుతుంది కండు తిరగడం జరుగుతుంది ఆ కండు తిప్పడం తల తిప్పడంలోనూ మనకి ఏమైంది ఏమైంది అని మనం అక్కడిక్కడ హాస్పిటల్కి వెళ్తామంటే ఇక్కడ మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాము అంతటి లోపల మనము ఒక గంట లోపలే మంచి పానాలు కోల్పోతాడు ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఈ పాము కరిచిందనుకోండి ఏ చెట్టు కానీ ఏ మంత్రం కానీ ఏదేది పనిచేయదు దీనికి ఇది కరిసి మంచి బతికినాడంటే మరో జన్మ ఎత్తినట్ట పుణ్యం ఉంటుంది ఇది ఇది కొరికింది అనుకోండి ఈ పాములు చాలా మంది 100% చనిపోవడమే ఉంది ఎవరో ఒకరు మామూలు ఒక 10% బతుకుతున్నారు అంటే ఈ పాము వల్ల కరిచింది అనుకోండి అంటే బయట అయింది అనుకోండి కొరికితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నా
ఈ పాము కొరికిందని తెలుసుకున్న వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మనం అక్కడ యాంటీవెనం అందుకొని మనం పానాలతో మిగిలించుకుంటే సేవ్ అయిపోతాం అన్నమాట. లేదని మనం నిదానం పట్టినాం అనుకో, ఇది ఎట్లా అంటే రాత్రిపూట రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. 7 గంటలకు బయలుదేరి రాత్రి అంతా మేత ఆడి మామూలు తెల్లవారుజామున 5, 5:30కి మరి తలా దాచుకుంటాం అన్నమాట. ఎక్కువ ఇది నైట్ పూట వెళ్తుంటుంది. ఎందుకంటే నైట్ పూట మనం ఇంట్లో ముందర కానీ ఇంటి పక్కన కానీ ఇండ్లలో కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వర్షం తడవలేక హోల్సల నీళ్లు పోతాయో ఉండలేక ఇట్లా ఇండ్లలోకి వస్తుంటుంది. ఇండ్లలోకి వచ్చి పరుపుల్లో లేదంటే బాత్రూంలలో లేదంటే ఇంట ఇంటి ముందర ఉంటుంది అనమాట. మనం ఇంటి ముందర ఒక లైట్ వేసుకున్నాం. ఎందుకంటే ఆ లైట్ వేసుకుంటే మనం పాము ఉందని చూస్తాం. లేకుంటే లైట్ లేకుంటే ఏం చేస్తాం, లైట్ లేకుంటే ఏమవుతుందంటే పోతాం మనం ఒక కాలు పెట్టి తొక్కుతాం అనమాట. తొక్కిన వేళ అయితే బయట అవుతుంది, అంటే కరుస్తుంది అనమాట. కరిచిన వెంటనే గుర్తించాలి మనం ఇది క్రామన్ క్రాట్, అంటే అన్ని పాముల కన్నా విషపూరితమైన పాము అంటే ఇదే అనమాట. చాలా వెనం ఎక్కువ ఉంటుంది, దీనికి విషం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అన్ని పాముల కన్నా విషపూరితమైన పాము అనమాట. కొన్ని పాములు కొరికితే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు టైం ఉంటుంది. ఇది కొరికింది అనుకో 3/4 గంట లోపల మంచి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికైనా బయట అయింది అనుకోండి, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ యాంటీవెనం అందుకొని మనం పానాలు మిగిలించుకొని సేవ్ అయితేనే ఉండదు. ఫ్రెండ్స్, ఈ విషపూరితమైన పాములు అయితే తాస్ పాము అంటే నాగం పాము, రక్త పింజర, చిన్న పింజర, కట్లపాము అంటే ఇదే అనమాట. ఇది దీనికి ఆ నాగం పాము కన్నా, చిన్న పింజర కన్నా, రెఫల్ వైపర్ కన్నా అంటే రక్త పింజర కన్నా, అవి మూడిట్ల కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఉన్న విషయం అంటే ఇదే అనమాట. దీనికి కట్లపాము అంటాం అన్నాడు. కట్లపాము అంటే తెలుగులో కట్లపాము అంటాం, ఇంగ్లీష్లో క్రామిన్ కాట్ అంటాం. మనం దీన్ని కట్లపాము అని ఎట్లా గుర్తించాలంటే తల భాగం నుంచి ఇటు వరకు కొన్ని సన్న సన్నగా ఇట్లా చుక్కలు ఉంటాయి అనమాట. ఇట్లా చుక్కలు, తర్వాత వచ్చేసి పైన గీతలు 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 వేలకలు ఉంటాయి, వీలకలు ఉంటాయి అనమాట. బాగా గుర్తించాలి మనం. రాత్రిపూట కానీ పగులు కానీ మనము ఏడా చెత్త చాదరలో ఉన్న తల దాచుకొని ఉంటాయి ఇవి. మనం కూడా చెత్త చాదరం తీస్తప్పుడు కానీ ఇంటి ముందర ఏమైనా సామాను సర్దప్పుడు కానీ ఇంట్లో ఏమైనా బియ్యం సంచులు కానీ ఏమైనా తీస్తప్పుడు కూడా అట్ట తనలో ఉంటాయి ఇవి. చూడాలన్న బాగా గుర్తించాలి, అబ్బో ఇది పెద్ద ఇసపూరితమైన పాము అని చెప్పి గుర్తించి మనం వెంటనే మా యొక్క క్యాచర్లు ఫోన్ చేసి పిలిపిస్తే మేము పట్టుకుపోయి ఎక్కడైనా అడవి నేడుస్తామన్నమాట. ముఖ్యంగా మనం ఇంటి పరిశుభ్రాలు నీట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంట్లో చెత్త చాదరం లేకుండా ఇంటి నీట్గా పెట్టుకుంటే ఇత పాములు రావన్నమాట. చెన్నై గుర్తుంది ఇది, ఇది మంచి వచ్చిందంటే కూడా ఒక 3 అడుగులు జంప్ కూడా జంప్ చేస్తుంది. ఇది 2 అడుగులు, 3 అడుగులు జంప్ చేస్తాయి అంటే ఎగురుతుంది మంచి మీదకి. ఉంటే మరి సైలెన్స్ ఉంటుంది అనమాట, అందుకని దీనికి సైలెన్స్ కిల్లర్ కూడా అంటారు దీనికి. డబ్బా ఛోటా హై సే, బడా హై రే. ఫ్రెండ్స్, వచ్చి దీనికి సంపలు ఉంటే రెస్క్యూ చేసి పట్టుకున్నాము. తీసుకుపోయి ఎక్కడైనా మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందుకు వెళ్ళాలి. జై హింద్, జై భారత్.